హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమలపాకు బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. తమలపాకు బజ్జీలకి తమలపాకులు నీటిగా కడిగి పెట్టుకోండి. శనగపిండి, కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి. కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి. కొంచెం కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అండి, ఇది ఆప్షనల్, నచ్చిన వాళ్ళు వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మరీ పల్సగా చేసేయొద్దు, ఆలూ బజ్జీస్ వేసుకున్నట్టు చేసుకోండి. లంప్స్ లేకుండా కలుపుకోండి, చేయితో మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. ఇదిగోండి ఇలా టెక్స్చర్, ఇలా కలుపుకోండి మొత్తం, లంప్స్ లేకుండా కలుపుకోండి. ఇదిగోండి తమలపాకు ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. అదే ఇలా తమలపాకు నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. బజ్జీలా మునగవు కాబట్టి ఇలా మనమే అంటించుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ చేసుకోండి. ఇందులో నేను తినే సోడా యాడ్ చేయలేదండి, ఎందుకంటే మ్యాక్సిమం అన్నిట్లో యాడ్ చేసుకోవడం మంచిది కాదని. అయినా ఉబ్బాయి చూడండి, సో తినే సోడా యాడ్ చేసుకోకుండానే చేసుకోవచ్చు ఇవి. ఇదిగోండి ఒక సైడ్ ఫ్రై అయిపోయినా ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి, ఇలా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇదిగోండి డీప్ ఫ్రై అయిపోయినాయి, సో తీసేసుకోండి. ఇలా ఎర్రగా వస్తే సరిపోతుంది. తమలపాకు బజ్జీలు రెడీ అండి, సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.